హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మ సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఏమండో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ చేయడం మాత్రం మర్చిపోద్దు హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను సో ఇదేంటి మళ్ళీ ఇండియా సిరీస్ వీడియోస్ అని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయని చెప్పారు మళ్ళీ దుబాయ్ వీడియో పెడుతున్నారు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఆల్రెడీ మేము ఇండియా నుంచి దుబాయ్ వచ్చేసాము సో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఆల్రెడీ రీల్స్ చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ ఏంటి అని అంటే నేను ఇండియాలో కొంచెం ఫంక్షన్స్ కంటిన్యూస్గా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను సో మనకి ఇప్పుడు అందులో వినాయక చవితి ఫెస్టివల్ వచ్చేసింది కదా సో మళ్ళీ వినాయక చవితి ఫెస్టివల్ ఒక రెండు నెలల తర్వాత పెడితే బాగోదు అని చెప్పేసి ఫస్ట్ వినాయక చవితి వీడియోనైతే పెడుతున్నాను ఆ తర్వాత ఇండియాలో తీసిన వీడియోస్ అన్ని కంటిన్యూస్గా మ్యాక్సిమం నేను ఈ మంత్ లోపల ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఇప్పుడైతే మేము వినాయకన్ కొండానికైతే బర్దుబాయ్ వచ్చాయనమాట ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది సో ఆ ఫెస్టివల్ నేపాలి వాళ్ళది ఎందుకు ఇంత మెంబర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళని అడిగి ఇక్కడ నేను తెలుసుకుంటున్నాను అనమాట watch Okay. Okay. We are doing fasting. After this, uh, like the same, we can watch the sun. Okay. Uh, after 6 uh, like 7.30 around, and that time after that we'll eat something, and then we'll drink water, and that finished. Okay, for married girls, no? this yeah. I know mean, anyone. No, If anyone, anyone, anyone. Anyone. Yeah. okay. 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 Especially uh, married woman. Okay. Festival name? Atis. Atis. Ali Talika Atis. Okay. Okay. So, Nepali. <laughs> okay. Okay. Thank you. Thank you. Welcome, welcome. Thank you. సో ఇక్కడ హడావుడికి అది అనమాట కారణం మేము అనుకుంటున్నాం అనమాట మెట్రో నుంచి చూసేసరికి ఎందుకు ఇంత మెంబర్స్ ఫుల్గా రెడీ అయిపోయి ఉన్నారు ఇక్కడ రీల్స్ ఇస్తున్నారు ఏంటి అని సో నాకు చాలా మొహమాటం అనిపించింది వాళ్ళని అడగడానికి మా నుండి వెళ్ళి అడుగు అడుగు ఇట్లయితే ఎప్పుడు చేస్తావు నువ్వు ఇంత మొహమాటం అయితే ఎట్లా అని అదే ఆయనను కొంచెం అడగండి హెల్ప్ చేయండి నాకు రండి అంటే మాత్రం ఒక కిలోమీటర్ల దూరంలో ఉండిపోయింది అనమాట నాకు మాత్రం అడగమని చెప్తూ ఉండే సరే అని ఫైనల్గా ధైర్యం చేసి అడిగిన అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గోల్స్ లాస్ట్ టైం నేను గోల్డ్ తీసుకునేటప్పుడు చూపించాను కదా సో అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట దగ్గర దగ్గర ఇదంతా కూడా ఫుల్ మార్కెట్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అసలు ఏ కొరత ఉండదనమాట ఏది కొనాలనుకున్నా కూడా నెల కిందికి దిగితే వచ్చేయచ్చు అందులో ఇక్కడికి ఎందుకు అంటే మా పాపని ఇక్కడ వదిలేస్తున్నాం అక్కడ రష్ చూశారు కదా ఎంత మెంబర్స్ ఉన్నారో తనతో వెళ్తే చాలా కష్టం అనమాట షాపింగ్ చేయడము షాపింగ్ అంటే వినాయకుని తీసుకోవడమే కానీ మేము వెళ్ళేది టెంపుల్ ప్లేస్ అనమాట చాలా రష్ ఉంటుంది అందుకని చెప్పేసి తననైతే అక్కడ వదిలేసి వస్తున్నాము ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా బర్దుబాయ్ అంటారు అండ్ ఇక్కడ వచ్చేసి మార్కెట్ ప్లేస్ అంటే మనకి బట్టల దగ్గర నుంచి స్పైసెస్ దగ్గర నుంచి చాక్లెట్స్ కానీ ఏవి కావాలన్నా ఇక్కడికి రావచ్చు అనమాట చాలామంది దుబాయ్లో స్పైసెస్ తక్కువ తక్కువ అని అంటారు సో అఫ్కోర్స్ నేనైతే ఎక్కువగా అంత క్యారీ చేయలేదు ఎప్పుడు ఇండియాకి కాకపోతే రేట్స్ చూసుకుంటే ఏంటంటే ఈ ప్లేస్లో కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది తెలియని వాళ్ళని అయితే మొత్తం మోసం కూడా చేస్తారు కొంచెం మనకి ఐడియా ఉండాలన్నమాట ఏది ఎంత రేటు ఏంటి అనేది హోల్సేల్ షాప్లు కూడా దొరుకుతాయి మనకి సో అదంతా కూడా నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను ఇంకెవరికైనా డీటెయిల్గా కావాలంటే మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను సో ఇక్కడైతే చూడండి సో గణేష్లు అయితే చాలా చాలా ఉన్నారనమాట ఇక్కడ ఒక్క షాప్ కాదు ఒక ఇరవై షాపులు ఉండి ఉంటాయి మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఆ ట్వంటీ షాప్స్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ షాప్లోనే తీసుకున్నాం సో అట్లా అనమాట ఎందుకంటే ఫేసెస్ నచ్చాలి ఎంత చిన్న వినాయకుడైనా సరే అని చెప్పి అండ్ ఇది వచ్చి ఫేమస్ ఫ్లవర్ షాప్ అనమాట అక్కడ తీసుకున్న తర్వాత సడన్గా నాకు మా ఫ్రెండ్స్ మీట్ అయ్యారు అక్కడ సో వాళ్ళు మమ్మల్ని అయితే మళ్ళీ కార్లో తీసుకొచ్చేసారు సో అనుకోకుండా అదర్వైజ్ మేము మెట్రోలో వెళ్ళే వాళ్ళం సో ఫైనల్గా మా వినాయకుని అయితే ఇంటికి తీసుకొచ్చాం ఇంకా ఇదంతా కూడా ముందు రోజు అనమాట నేను ఇండియాకి వెళ్ళాను కదా సో ఇండియా గుట్ట వెళ్ళాను అప్పుడు ఏం చేశానంటే కొంచెం ఇట్లా విగ్రహాలు తీసుకున్నాను అనమాట చిన్న చిన్న విగ్రహాలన్నీ ఎందుకనంటే నా దగ్గర ఉన్న ఒకటే ఫోటో అన్ని దేవుళ్ళు కలిపి పెద్దగా ఉంది రీసెంట్గా మందిరైతే నేను చేంజ్ చేశాను సో అందులోకి ఇట్లా బాగుంటాయి అని చెప్పి అండ్ ఆ ఫోటో కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట అలా ఉన్న ఫోటో పెట్టకూడదు అంటారు కదా అందుకని చెప్పి కొత్తవైతే తీసుకున్నాను ఇవైతే వెండి విగ్రహాలు అనమాట వెంకటేశ్వర స్వామి సాయిబాబా అండ్ వినాయకుడు ఈ రెండు ఇందులో ఈ మూడు కూడా మా మెయిన్ అత్తలు నాకు గిఫ్ట్ అనమాట దుబాయ్లో ఇల్లు తీసుకున్నావు కదా అని చెప్పి సో అట్లా వాళ్ళు ఏదో చిన్నగా ఇద్దరు కలిసి నాకు ఆ త్రీ వెండి విగ్రహాలు అయితే చిన్నవి ఇచ్చారు ఎందుకంటే పెద్దవిస్తే కంపల్సరీ అభిషేకం చేయాలి కొందరు చిన్నగా ఉన్నా కూడా అభిషేకం చేయాలి కంపల్సరీ ప్రసాదం పెట్టాలంటారు సో నాకైతే అంతగా ఐడియా లేదు సో ఇండియా నుంచి రాగానే ఇట్లా మందిర్లో ఉన్న ఫొటోస్ అవన్నీ చేంజ్ చేశాను అనమాట ఎలాగో వినాయక చవితి కూడా వచ్చింది కదా అని చెప్పేసి సో అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇట్లా అయితే నేను ప్రసాదం చేసుకుంటున్నా సో ప్రసాదానికి అయితే నేను ఈసారి మనకి మోదక్స్ షేప్ కొంచెం ఇబ్బందే కాకపోతే నేను ట్రై చేసిన అనమాట కొంచెం డిఫరెంట్గా చేశాను ఎప్పుడు ఉండ్రెల పాయసం చేసేదాన్ని ఈసారి మాత్రం ఏంటి అని అంటే శనగపప్పు ఇట్లా నెయ్యి అండ్ మనకి రైస్ ఫ్లవర్ ఉంటుంది కదా అది నేను డైరెక్ట్గా దాంట్లోనే కలిపి బెయ్యం బెల్లంతో కలిపి చేసాను అనమాట చాలా బాగా వచ్చినాయి నార్మల్గా అయితే సప్పటి ఉండ్రాలు కూడా చేసేదాన్ని సో అది ఇంట్లో ఎవరో తినరు నేను ఒక్కదాన్నే తినాలన్నమాట దేవునికి పెట్టి మళ్ళీ జనరల్గా ఎందుకో మా అమ్మ చెప్తుందనమాట సపటు ఉండ్రాలు అంటే దేవునికి ఇష్టం అని ఇక్కడ మాత్రం జనరల్గా మనకి నాట్ సైడ్ ఎక్కడ చూసుకుంటే అంతరు స్వీట్ పెడతారు పెడతారనమాట మన సైడ్ మాత్రం ఉండ్రెల పాయసం కొంచెం ఎక్కువగా చేస్తుంటాం కదా సో అందుకని చెప్పి ఈసారి అయితే నేను కొంచెం డిఫరెంట్గా మోదక్స్ అయితే మోదక్ షేప్లో ఉన్నది కొంచెం చేశాను అనమాట లడ్డు షేప్ లాగా కూడా నేను లాస్ట్ టైం లడ్డు చేసే దేవునికి ఈసారి మాత్రం లడ్డూలు కాకుండా ఇట్లా మోదక్సే చేశాను అనమాట సో ఇంకా ఇవి మాత్రమే నేను ప్రసాదంకి రోజు ఒక్కటి చేసి పెట్టాను ఒక రోజు పులిహోర లెవెన్ది ఇంకొక రోజు క్షీర రోజు ఇట్లా ఉండ్రాళ్ళు సో నేను త్రీ డేస్ పెడుతున్నాను అనమాట వినాయకుణ్ణి మా హస్బెండ్కి వినాయకున్ని పూజ అంటే చాలా ఇష్టం సో సో పెట్టేవాళ్ళు నైన్ డేస్ కూడా పెడతారు కానీ వినాయకునికి అయితే చాలా నిచ్చటగా ఉండాలి ఉంటారు కదా అండ్ లేడీస్ ఉన్న చోట ప్రతి ఒక్కరికి కుదరదు కదా అందుకని చెప్పి నేనైతే త్రీ డేస్ పెట్టుకుంటాను అండ్ యాజ్ కమింగ్ టు ద బ్యాక్ డ్రాప్స్కి ఇవన్నీ అయితే మీషోలోనే తీసుకున్నాను నేను ఎందుకంటే మీషోలో నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఇక్కడ ఏమైనా తీసుకోవాలి అని అంటే సో మనకి డబల్ ద కాస్ట్ ఉంటుంది అనమాట ఇండియాలోకి అందుకే ఎప్పుడైనా సరే ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏం ఫెస్టివల్స్ ఉన్నాయి ఏ నాకు ఏమేమి కావాలి అన్నీ నేను లిస్ట్ అవుట్ చేసుకొని ముందే తెచ్చుకుంటాను తెచ్చుకుంటానమాట వెనకాల లోటస్ది కూడా ఇక్కడ నాకు సెవెంటీ ఫైవ్ థిరమ్స్ ఉందన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పెడితే కానీ నాకు టెన్ పీసెస్ రావు అదే నాకు ఇండియాలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేవి అవన్నీ కూడా సో అందుకని చెప్పి నేను ప్రతిసారి ఏమున్నా కూడా ఇండియాలో నేను ఒక ఒక థర్టీ కేజీ పార్సెల్ మొత్తం కూడా బ్యాగ్ మొత్తం కూడా సో ఇలాంటి ఐటమ్స్ దేవుడికి సంబంధించినవి ఈవెన్ అగబత్తలు ఒత్తిడి దగ్గర నుంచి కూడా నేను ఇండియాలోనే తెచ్చుకుంటాను అనమాట నేను లాస్ట్ ఇయర్ తెచ్చింది నాకు ఇప్పటి వరకు వచ్చినాయి టూ ఇయర్స్ వరకు వచ్చినాయి అనమాట సో మళ్ళీ నేను ఇప్పుడు తీసుకొచ్చుకున్నాను దేవుని దగ్గర అగరబత్తులు కానీ హార్తిక్ అపుడంతో సహా నేను తెచ్చుకుంటాను ఇక్కడ కూడా దొరుకుతాయి దొరకవని కాదు మనకి డబల్ కాస్ట్ ఉంటుంది మనకైతే లగేజ్ త్రీ మెంబర్స్ కాబట్టి నైంటీ కేజెస్ ఉంటుంది కాబట్టి సో ఇట్లా అవసరమైనవి అన్నీ కూడా నేను ఇండియా నుంచే అనమాట ఈవెన్ బ్రాస్ ఐటమ్ ఇత్తడి సామానికి సంబంధించింది మంగళహారతుల దగ్గర నుంచి అన్నీ కూడా నేను చూపించాను కదా ఆ దగ్గర గుట్ట దగ్గర కూడా ఏమేమి తీసుకున్నాను ఈసారి కామాక్షి దీపం ఇవన్నీ తీసుకున్నా కదా సో అట్లనే అన్నీ తీసుకొచ్చుకుంటాను అనమాట అండ్ పూజ విషయానికి వస్తే ఈసారి నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది అంటే భ్రమర ఉంది ఫస్ట్ డే అయితే తర్వాత నుంచి తను కూడా స్కూల్ స్టార్ట్ చేసింది అనమాట న్యూగా ఈయనకైతే ఆఫీస్ ఫుల్ బిజీ ఉందనమాట ఇండియా నుంచి వచ్చిన తర్వాత అసలు పొద్దున వెళ్తే నైట్ టెన్ అయింది కాబట్టి నైట్ వచ్చిన తర్వాత అయితే తను రోజు పూజ చేసుకుంటున్నారు సో థర్డ్ డే రోజు మాత్రం నిమజ్జనం రోజు మాత్రం వెయిట్ చేసి ఉన్నాను తన కోసం తను వచ్చిన తర్వాతనే పూజ చేసాము ఈవినింగ్ దీపం పెట్టిన తర్వాత సో అట్లా నేనైతే వినాయకుని పూజ ప్రాపర్గా అక్కడ పక్కన మంత్రాలు చదువుతూ ఉండే పంతులు సో అవి అక్కడ ఏం చెప్తే నేను అది అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట సో లాస్ట్ టైం అయితే వీడియో చూసినట్లయితే మేమిద్దరం కలిసి కూర్చొని చేసుకున్నాం ఎందుకంటే ఆ రోజు హాలిడేనో వచ్చింది అనుకుంటా లేదా తనకి వీలు ఉండే అనమాట హాలిడే పెట్టుకోవడానికి ఈసారి మాత్రం అస్సలు కుదరలేదు ఎందుకంటే రీసెంట్గానే ఇండియాకి వెళ్ళేసి వచ్చాము సో జాబ్ చే జాబ్ చేంజ్ అవ్వడం వల్ల అస్సలుకి కుదరలేదన్నమాట ఇంకా ఫైనల్గా నేనైతే వినాయకుని పూజ పంచే చేసుకున్నాను ఇంకా మేమైతే వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం అనమాట హారతి టైం అయిందని చెప్పి ఈసారి నేనైతే ఎవరిని పిలవలేదు ఎందుకంటే కంటిన్యూస్గా ఒక్కరోజు కూడా ఇంట్లో వెళ్ళిననమాట నేను మాకు రెసిడెంట్ వీసా కోసం ఎమిరేట్ సైడ్ కోసం మెడికల్ చెక్కి దానికి దీనికి వెళ్ళడం జరిగింది అండ్ ప్రసాదం అయితే చేసుకెళ్ళి అందరికీ ఇచ్చాను అండ్ లాస్ట్ డే వచ్చి అయితే మా ఫ్రెండ్స్ అయితే దర్శనం చేసుకొని వెళ్ళారనమాట అవి నేను ఆ విజువల్స్ తీయలేదు వీడియోస్ తీయలేదు ఎందుకంటే కంటిన్యూస్గా బర్త్డేస్ పూజలు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసారు సో అందుకని చెప్పి నేను విజువల్స్ పెట్టలేదు తీయలేదు కూడా అండ్ సో ఇట్లా అయితే మా పూజ అయితే మంచి కంప్లీట్ అయింది అండ్ ఇంకో విషయం అండి మామూలుగా వినాయకుని తీసుకునేటప్పుడు రైట్ సైడ్ సైడ్తోండమా లెఫ్ట్ సైడ్తోండమా అని కన్ఫ్యూజ్ అవుతాం కదా సో రైట్ సైడ్ అయితే ఏంటంటే యాంగర్ అండ్ రౌద్రం అనమాట అంటే వినాయకునికి చాలా నిష్టగా ఉండాలి లెఫ్ట్ సైడ్ అయ్యేసరికి ఏంటంటే కూల్గా ఫ్రెండ్లీ వినాయకుడు అనమాట దక్షిణమూర్తి ఏమో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి వామనమూర్తి అని అంటారు సో మనము చేసే పూజను బట్టి మనం తీసుకోవచ్చు ఒకవేళ మనం కనుక చేయగలుగుతాం నిష్టగా అనుకుంటే రైట్ సైడ్ తీసుకోవాలి కొంచెం మనము చేయలేము ప్రాపర్ పూజ చేయలేము అనుకుంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట ఇంకేది తా నిమజ్నం చేసే రోజు గణేష్ ఐ హోప్ మీరందరికీ వీడియో నచ్చింది నచ్చిందనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సూన్